కానీ ఒకసారి ఆ సక్సెస్ తాలూకు ఫ్రూట్స్ అంటారు చూడండి, అవి ఒక్కసారి మనం టేస్ట్ చేయగానే ఇవన్నీ మర్చిపోతాం. మొత్తం వన్ ఇయర్ శ్రమ కష్టం అన్ని ఆంఫట్ అని ఎగిరిపోతాయి. సినిమా రిలీజ్ ఒక వన్ వీక్ తర్వాత, ఆ ముందు డి ప్రోగ్రామ్ ఆల్రెడీ D3 వచ్చేసింది. D2 నన్ను అడిగారు, మాస్టర్స్ 18 మంది పెద్ద ఎత్తున చేస్తున్నారు, D1 అయిపోయింది చిన్నగా అయింది, బట్ క్వాలిటీ షో. D2 వచ్చి ఎక్కువ మందిని పెట్టేసి చేస్తున్నాము, సో 18 మెంబర్స్ అంటే నేను అప్పటికి చేస్తున్నా ఇంకా షూటింగ్, నాకు ప్రొఫైలే లేదు అందులో వర్క్. డీలో పనిచేయాలంటే మీ ప్రొఫైల్ అంటే రఘు మాస్టర్ అనగానే వెనకాల ఒక స్లైడ్ వేస్తారు టీవీలో, ఈయన ఈ పాటలు కొరియోగ్రాఫ్ చేశాడని ఆ సినిమా పాటలు వేస్తారు. నాకు అసలు ప్రొఫైలే లేదు, మరి ఎలా బయట పెట్టుకోవడానికి లేదు, సార్ నేను చేయలేను సార్, వాళ్ళు ఏ రోజు పిలుస్తారో తెలీదు అని భయం. కరెక్ట్గా గుమ్మడికాయ లాస్ట్ నా పాట గుమ్మడికాయ జరిగింది, అమ్మయ్య ఇంకా అయిపోయింది, నేను ఒక జైల్లో నుంచి బయటకు వచ్చేసాను అనుకున్నాను. సంవత్సరం పాటు కదా, ఒకసారి మిస్కమ్యూనికేషన్, సుకుమార్ గారి కో డైరెక్టర్ ఉన్నారు, ఆయనకు చెప్పేళ్ళాను సార్ కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఫైనాన్షియల్గా అంటే నాకు తిండికి డోకా లేదు, షెల్టర్కి డోకా లేదు, నేను చిన్నోడిని హ్యాపీగా మా అన్నయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు చూసుకోవడానికి, కానీ ఒక ఎదిగి ఒక ఆల్రెడీ డబ్బులు చూసిన ఒక అసిస్టెంట్గా ఉన్నప్పుడు, డాన్సర్గా ఉన్నప్పుడు, రకరకాలుగా డబ్బులు చూసేసినప్పుడు, నేను ఒక సంవత్సరం సడన్గా డబ్బులు లేకుండా ఉన్నప్పుడు నేను ఏముంది, నా ఖర్చులకే నేను చూసుకోవాలి, ఇంట్లో ప్రాబ్లం లేదు నాకు, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా నన్ను పోషించేస్తారు మా అన్నయ్య కానీ అందరు కానీ, కానీ నా ఖర్చులకి నేను అడగలేను కదా, ఎదిగిన నేను అడగలేను, నాకు కొన్ని ఉంటాయి. సో అలాంటి టైంలో నేను ఆ కో డైరెక్టర్తో చెప్పాను, ప్రతిదీ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిదీ నాకు హీరో తెలుసు కదా అని హీరో దగ్గరికి వెళ్ళిపోయి సార్ నేను ఉండట్లేదు, నాకు ఇలా డబ్బుల ప్రాబ్లం అవుతుంది, నేను వేరే షూటింగ్ చేసి వస్తా అని చెప్పలేను కదా. సో కొన్ని కొన్ని చెప్పుకోవడానికి నెక్స్ట్ లెవెల్ వాళ్ళు దేవుడి తర్వాత పూజారి ఉంటాడు అన్నట్టు ఆ పూజారికి చెప్పేవాడిని ఆ కో డైరెక్టర్. అది ఏం రాజకీయమో మరి అది ఏంటో తెలిసేది కాదు, అది అంటే తను చెప్పలేకపోయేవాడా రాజకీయమా ఏంటో తెలియదు నాకు. ఒకసారి నేను బ్యాంకాక్కి వెళ్ళిపోయా ఒక షూటింగ్కి, న్యూ కమ్మర్ షూటింగ్కి వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ స్టార్ట్ అయ్యండి, నంబరు నాకు ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా లేదు నా ఫోన్కి. నేను వెళ్ళిపోతే మా ఇంటికి ఫోన్ చేసి మా అసిస్టెంట్స్ దగ్గర నుంచి మా అన్నయ్య అసలుకి ఫోన్ చేస్తే మా అన్నయ్య టెన్షన్ పడిపోయి, వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ బయట వాళ్ళు కదా, వాళ్ళకు ఓవర్ టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే అరే ఇంత మంచి అవకాశం వీడు ఏంటి ఇలా చేశాడు అన్న ఫీలింగ్. అక్కడి నుంచి మా మదర్ ఏదో ట్రై చేసి నేను షూటింగ్ ఉన్న స్పాట్కి బ్యాంకాక్ ఫోన్ చేస్తే నేను ఏం చేయాలన్న, ఇప్పుడు బయలుదేరవడానికి ఏదో పక్కనుందా, వీసా ఉంది, పద్ధతి ఉన్నది, దాన్ని ఎక్కి రావాలి, దాని ఫ్లైట్ దొరకాలి, రాలేను సడన్గా ఏంటా అని చెప్పి మొత్తానికి షూటింగ్ అయిన తర్వాత మా మదర్ అంది, ఏదైనా మంచికేరా, నువ్వేంటి ఎందుకు కంగారు పడుతున్నావు, ఎవరైతే నీకు పని ఇచ్చారో వాళ్ళకి మంచిగా చెయ్యి ఎక్కడైతే ఉన్నావు అని. ఇంకా పో, 1 కోటి రూపాయలు వచ్చినా నాకు వద్దు అనుకుని కట్ చేసి అయిపోయింది. మా అమ్మ చెప్పింది చాలు అంతే అని చెప్పి నేను వీళ్ళకి మంచిగా మనస్ఫూర్తిగా చేసి వచ్చాను. వచ్చిన తర్వాత కో డైరెక్టర్ని కలిస్తే తను మిస్కమ్యూనికేషన్ ఇంకా డైరెక్టర్కి నా గురించి చెప్పలేదు, రఘు చెప్పకుండా వెళ్ళాడు కావాలన్నదే డైరెక్టర్కి పోస్ట్ అయింది. కానీ రఘు ఏంటి ప్రాబ్లంలో ఉన్నాడు ఆల్రెడీ కో డైరెక్టర్ ఇన్ఫామ్ చేశాడనే వర్డ్ చెప్పలేదు. దాంతో అక్కడి నుంచి హీరోకి వెళ్ళిపోయింది, రకరకాల పోస్టింగ్లు అయిపోయి నేను వెళ్ళేసరికి డైరెక్టర్ కూడా ఆఫీస్లో ఆయన సుకుమార్ గారు కూడా, ఏంటి రఘు అసలు నీకు కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లేదు అది. నేను ఆయన్ని పిలిచి ఒకటి చెప్పాను, సార్ కాన్సన్ట్రేషన్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే మటుకు ఆఫీస్లో. ఆ రోజు కొంచెం లోపల రగులుతో ఉంది బాధ, కానీ చెప్పుకోవడానికి వాళ్ళు చిన్నోళ్ళు కాదు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ పేరున్నోళ్ళు, సరే దేవుడు ఇలానే క్రియేట్ చేస్తాడేమో కష్టాలు అనేది ఆయనకు ఎందుకో మనసులో ఉన్నది చెప్పేసి, సార్ దయచేసి నా పేరు వేయకండి, ఇక్కడితో ఆపేస్తాను, నా వల్ల కాదు, కో డైరెక్టర్ అనేవాడు చెప్పెళ్ళాను, ఆయన స్టార్, ఆయన ఇంట్లో దూరు చెప్పాలా నేను, లేదా మీకు ప్రతిదీ మీ దగ్గరకు వచ్చి చెప్పాలా నేను, ఒకరికి చెప్పామంటే మీకు చెప్పమని, నువ్వు నాకు చెప్పాలి కదా, మీకు ఎలా చెప్తాను, మీరు డైరెక్టర్ అబ్బా, మీరు రకాల రకరకాల టెన్షన్లో ఉంటారు, నేను మీ దగ్గరకు వచ్చి ఎలా చెప్తాను, చెప్పలేను కదా, అందుకని తనకు చెప్పి వెళ్ళింది ఇంకా పోస్ట్ అవ్వలేదు, మీరు నన్ను తప్పుగా అనుకున్నారు, దయచేసి ఈ చిన్నవాళ్ళు ఇలానే ఉంటారు సార్, మా ఇప్పుడు అవకాశం గురించి వస్తారు కదా, డెఫినెట్గా దేవుడు అనేవాడు నాకు అవకాశం ఇంకా టేక్ ఆఫ్ ఇవ్వలేదు అనుకుంటాను, ఇక్కడితో ఆపేస్తాను,
మళ్ళా సుకుమార్ గారు చూసి నీకు ఏమైంది, ఆగు టెన్షన్ పడద్దు, ఆగు ఆగు, సరే ఇలా ఇలా జరుగుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వు దేవుడు వరం ఇచ్చి మా పూజారి అన్నట్టే మీరేమో చెప్పేస్తారు, ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ ఉండదు. సో ఎందుకో నా ఇది ఒక టార్చర్ అయిపోయింది అన్న ఫీలింగ్. అసలు చాలా చాలా హర్డల్స్లో చేసాను ఆ పాట, చాలా హర్డల్. మధ్యలో యాక్సెప్టెన్స్ కూడా లేదు నాకు, ఏ ఈ పాట అసలు నేను చేయలేదు అనుకుంటా, నాకు అవసరం లేదని, ఇది నా లైఫ్లో వద్దు నాకు ఈ పాట, నేనే తుడిపేసుకుంటాను అసలు అని అనుకుంటాను. కానీ దేవుడు ఇచ్చినది అనుభవించు, మూసుకొని అనుభవించు అని ఒక జరగనించి కూడా ఒక పుష్ ఉంటుంది కదా, సరే సైలెంట్గా ఉందావు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఈ డీ ప్రోగ్రామ్ అనేది D3 రావడం జరిగింది. నేను నిజంగా దాంట్లో ఈ ఈ ప్రాసెస్లో ఉండగా, ఈ 1 ఇయర్ ప్రాసెస్లో నా జేబు ఖర్చుల గురించి, నేను బట్టలు కొనుక్కోవడానికో, నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికో, నేను రకరకాలుగా ఎంజాయ్ చేయడానికో నేను చేసుకున్న బయట డెట్స్, అప్పులు చిన్న చిన్నవి పెరిగి పెద్ద అయిపోయాయి, ఇంట్లో చెప్పలేను. అందులో ప్రతి ఒక్కరి ఇళ్లలో చిన్నపిల్లడు చిన్నగా ఉన్నవాడి మీదే ఎక్కువ ఇలాంటి ఇవి ఉంటాయి, ఎందుకంటే బాధ్యత అనేది తెలీదు, తప్పుడు దారులు తప్పుతారని. సో ఇదే నా దాంట్లో కూడా స్టార్ట్ అయింది, ఏంటి ఇంట్లో చెప్పలేనంత పరిస్థితి, అలా నేను క్యూర్ చేసుకోలేని, సాల్వ్ చేసుకోలేని పరిస్థితి. సరే డాన్సర్గా వర్క్ చేస్తున్నా అంటే డబ్బులు బాగుండేది, లేదు కదా ఇప్పుడు ఎలా అని అప్పటికి చాలా ట్రై చేశాను, నేను నా వల్ల కాలేదు, రోడ్డు మీద అలా కూర్చుండిపోయాను, కూర్చుండిపోయి పొద్దున్న లేస్తే నేను క్లియర్ చేశాను డబ్బులు, ఫ్రెండ్సే వాళ్ళు కూడా, కానీ వాళ్ళు సంవత్సరం నుంచి ఓపిక పట్టున్నారు, తీరా ఆర్యాటోకి డబ్బులు ఇస్తారనుకుంటే వాళ్ళు నాకు ఘోరంగా ఇచ్చారనమాట. అసలు నేను ఫస్ట్ షూటింగ్ ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు భయం కొద్దో, భక్తి కొద్దో, ఇంట్రెస్ట్ కొద్దో, మొహమాటం ఎంత మొహమాటం పీక్స్లో ఉన్నా అంటే కనీసం ప్రొడక్షన్లో కాఫీ అడిగేవాడిని కాదు, వాటర్ అడిగేవాడిని కాదు, నా బైక్ నేను తీసుకెళ్ళిపోయి వచ్చేసేవాడిని, కన్విన్స్ అడగాలని కూడా తెలియదు నాకు. మరి డాన్సర్గా అసిస్టెంట్గా చేసినప్పుడు నిలబెట్టి వసూలు చేసేవాళ్ళు, ఎందుకంటే యూనియన్ చేసరికి భయం అయిపోయింది, ఇదంతా రెమ్యునరేషన్ బేసిస్ కదా, కొన్ని కన్విన్స్ అడిగితే ఎక్కడ అవకాశం, మీరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ నుంచి బ్యాడ్గా వెళ్తుంది, ఏముంది చెప్పు ఇంటికి వెళ్ళి తింటాం దాంట్లో ఏముంది అని అనుకునేవాడిని. అసలు మొహమాటం పీచ్లో మొహమాటం అనమాట. వాళ్ళు నాకు మంచి చెక్ ఇచ్చారనమాట, అసలు ఘోరమైన చెక్ అసలు, అంటే అప్పుడు అనిపించింది అసిస్టెంట్ కొరియోగ్రఫీ బెటర్, ఎందుకు మన కొరియోగ్రఫీ అంటున్నారా, కొరియోగ్రఫీ ఎందుకు అనుకోలేదు, కానీ ఎంత దారుణమా, కష్టపడిన తర్వాత కష్టానికి ఫలితం ఇంత దారుణంగా ఇస్తారా, నేను ఎప్పుడు ఎందుకు అసిస్టెంట్గా ఉండిపోయి ఉంటే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నా రేసు, నా లైఫ్లో ఉన్న రేసు, నేనేమనుకుంటానంటే ఒక చోట ఎక్కడన్నా ఎవడన్నా ఓడగొట్టాడు అనుకోండి మనల్ని, వాడి పక్క నుంచి పరిగెత్తాలని నేను ఎప్పుడు అనుకోను. నా ఉద్దేశం చాలా మంది అంటారు వీడు బేసిక్గా తెలుగులో అయితే తులారాశి కానీ ఇంగ్లీష్కి వస్తే స్కార్పియన్, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవడైతే నన్ను ఓడగొట్టాడో కావాలని, నన్ను క్రియేట్ చేసి ఓడగొట్టాడో వాడు అంత తీర్చుకోవాలనే చూస్తాడు డెఫినెట్లీ. ఎలా అంటే మెంటాలిటీ పక్క నుంచి పరిగెత్తాలని చూడండి, డెఫినెట్గా పక్క నుంచి పరిగెత్తాలని చూడండి, ఎప్పుడు పక్క నుంచి పరిగెత్తి రేసి విన్నవాళ్ళని చూడండి, ఎదురొచ్చి నిలబడాలని ట్రై చేస్తాను, దానికి నేనేం సాధిస్తానో సాధిస్తాను. దీనికి సపోర్ట్ ఎవరున్నారు, దేవుడు. నేను అప్పులు తీర్చుకోవడానికి కూర్చున్నాను మా మామయ్య ఇంట్లో, మా మామయ్యనే రోడ్డు మీద కూర్చున్నవాడిని, మా మేనమ మదర్ వాళ్ళ చిన్న తమ్ముడు, మా అక్కని పెళ్లి చేసుకున్న ఆయన, ఆయన చిన్నప్పటి నుంచి సపోర్ట్, ఆయనే వచ్చి ఇంకా అందరి నంబర్స్ ఇచ్చేసి నాకు, నువ్వు ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నావో నేను క్లియర్ చేసుకుంటాను, అండ్ నీ పన్ను హ్యాపీగా ఉండు, ఇంకోసారి ఇలాంటివి చేయాలంటే ఒకటే ఒకసారి అంటారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి నడిచేస్తావు ఒక్కొక్కటి అని, అది తీసుకున్న అవకాశము. నేను స్కెడ్యూల్ పాస్ అయ్యి ముందుకెళ్తుంటే అమ్మయ్యా ఇంకొంచెం దగ్గరలో ఉన్నా, ఈ స్కెడ్యూల్ అయిపోయిందిగా, నెక్స్ట్ స్కెడ్యూల్లో పడ్డట్టే, నెక్స్ట్ స్కెడ్యూల్లో ఇంత డబ్బులు వస్తే మామయ్యకి ఇంత ఇచ్చేయచ్చు, క్లియర్ అయిపోద్ది అంటే మామయ్యకి చెప్పాను స్కెడ్యూల్కి ఇంత డబ్బులు మీకు ఇచ్చేస్తాను. సో డబ్బులు అనేది క్లియరెన్స్ అయిపోతుందని కానీ ఏ రోజు గెలుద్దామని ఎవరినో ఓడకూడదామని లేదు, అస్సలు లేదు. నేను కూర్చున్న పర్పస్ వేరే, కూర్చున్న పర్పస్ వేరే, నా టార్గెట్ ఎంతసేపటికి అప్పు తీర్చేయాలని ఇదే ఉంది నాకు, నాకు అంతకంటే కల్మషన్ లేదు, వేరే వాడిని ఓడగొట్టాలని లేదు. అందుకే నాకు డీలో చాలా పెద్ద పేరు వచ్చింది ఏంటంటే, చాలా పాజిటివ్గా అందరికీ గ్రీన్ లైట్ ఇస్తాడు ఎందుకు అని,
నేను అసలు నేను నిన్ను ఓడగొట్టడానికే కూర్చోలేదు. నేను అసలు నిన్ను ఓడగొట్టాలని కూర్చుంటే నాకు అన్ని మైండ్లో చెడు ఉద్దేశాలు వస్తాయి. నేను ఎంతసేపు నా తీర్చుకోవాలి, అందరు బాగుండాలి, గ్రీన్ 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 ఇలా ఇస్తే వెళ్తున్నా. అందులో మా అమ్మ కరెక్ట్గా షోలో కూర్చునేసరికి నువ్వు బాగుంటుందిరా అని ఇన్ని రుద్రాక్షలు మెడలో ఇచ్చింది. అప్పుడు వరకు బాగా షార్ట్ టెంపర్డ్గా ఉన్నవాడిని చల్లగా ఎందుకో తెలియదు అలా అయిపోయాను. అంటే అక్కడి నుంచే బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. అది తెలియదు మీరు నంబరు అలా కళ్ళు మూసుకొని ఫైనల్స్కి వెళ్ళిపోయా విన్నర్ అయిపోయారు. ఫైనల్స్కి వెళ్ళిపోయా ఫస్ట్ అయిపోయారు. ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను ఫైనల్స్, రేపు షూటింగ్ బయలుదేరుతున్నాను. 5 రౌండ్లు ఉన్నాయి ఫైనల్స్లో. మా మదర్ గెలిచే వస్తావులేనంటే నేను మరి చెప్తావు గెలిచేలా వస్తావమ్మా, 5 రౌండ్లు ఉన్నాయి, 3 రౌండ్లు దాటితే ఏంటంటే 3 వెళ్ళిపోతారు, 2 మిగులుతాము లాస్ట్ 2 రౌండ్స్కి, రన్నర్ అయినా చాలు. బేసిక్గా మన తీరిపోయింది అప్పు, టెన్షన్ లేదు అనుకోవచ్చు. బోనస్ డబ్బు ఎంత బోనస్, ఇక టెన్షన్ లేదు. అప్పటికే నా కోరిక ఏంటంటే ఎంతసేపు నా కంటెస్టెంట్ ఎలా చేస్తున్నాడు అని చూసేవాడిని కాదు, ఏ మాస్టర్ రౌండ్ ఎప్పుడు వస్తుంది అడుగు, మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ ఎప్పుడు వస్తుంది అడుగు. అంటే నాకు చేయాలని కోరిక. నేను ఐ బిహేవ్ లైక్ ఎ స్టూడెంట్. సో నేను చేసి నేను అందరినీ అట్రాక్షన్ తీసుకోవాలనుకునేవాడిని, నేను కూర్చోవాలని ఎందుకు అనుకుంటాను. సో వీళ్ళందరికీ ఒక ఫీల్, నువ్వేంటి అనవసరంగా గెలుపుతావు వాళ్ళకి లేని పని రౌండ్ని క్రియేట్ చేసి ఇస్తున్నావు. అప్పటికి నా గురించి 3 సార్లు అయిపోయింది. సో ఫైనల్స్లో ఇంకోసారి పెట్టారు, నేనేమో ఫుల్ హ్యాపీ, ఈసారి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంటా ఇలా ఉన్నాను. కానీ బేసిక్గా అప్ప అయిపోయింది. అమ్మ అన్నట్టే అమ్మ నోటి చాలా ప్రకారం గెలిచే ఇంటికి వచ్చాను. కానీ రఘు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు అంటే మీకు బన్నీతో చాలా మంచి బాండింగ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను ఆ క్వశ్చన్. తర్వాత కాలంలో ఎప్పుడైనా బన్నీతో కూర్చొని ఇవన్నీ ఎప్పుడన్నా సరదాగా చెప్పారా, ఇలా జరిగింది అప్పుడు అలా అయింది? జరిగింది ఒకసారి. తనే పాపం పిలిపించారు ఇద్దరు అమ్మాయిలతోకి, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలతో కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఆ సినిమాకి పిలిచారు తను. పిలిచి తన ఇంట్లోనే కూర్చొని, రఘు ఏంటి పరిస్థితి ఏంటి ఇదని. సో ఏదో మిస్కమ్యూనికేషన్ రూల్ అయింది కాబట్టి ఇంకా అది అంతటితో ఆగిపోతేనే బెటర్. ఏంటంటే నాకు కూడా ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ ఉండదు. ఆయన బన్నీకున్న నేమ్ ఏంటంటే ప్రతి కొత్త వాడికి అవకాశం ఇస్తారనే ఒక మంచి నేమ్ ఉంది. అలాంటి దాంట్లో నుంచే నేను కూడా వచ్చాను కదా. సో ఆబ్వియస్గా నేను, గణేష్ మాస్టర్ అని ఇంకొక అతను, మా టైం ఆర్యాటూ చేసిన టైం నుంచే అసలు ఇక్కడ తెలుగు మాస్టర్స్ వైపుకి గాలి తిరిగింది. సో ఆ తిరగడానికి రీజన్ తనయ్యాడు. తనైనప్పుడు నేను చాలా స్టార్టింగ్లో షోస్లో కూడా అప్పుడు చెప్పేవాడిని, సి అవకాశం నాకు దేవుళ్ళ అంటాడు, అవకాశం డెఫినెట్గా ఇచ్చాడు నాకు దేవుళ్ళ అంటాడు, దేవుళ్ళలాగే కనబడతాడు. ఎందుకు అని అంటే నేను అదే నేను అంటాను కదా, ఇప్పుడు దేవుడి దగ్గర నేను 1 సార్లు కూర్చొని ప్రే చేస్తాను. నేను దేవుడా నాకు ఈ అవకాశం ఇప్పి అని ప్రే చేస్తాను. బన్నీ రూపంలో వచ్చాడు. సో బన్నీ రూపంలో దేవుడు వచ్చాడని నేను ఆ ఫీల్ అయ్యే దాన్ని అప్పుడు తనకు ఒకసారి ఓపెన్గా డీలో కూడా చెప్పాను, ఐ ట్రీట్ యూ యాజ్ మై గాడ్ అంతే. సో ఆ అభిమానం అలా ఉంటేనే మంచిది. అండ్ డెఫినెట్గా తనకైనా మిస్కమ్యూనికేషన్ తను మాట్లాడి, సరే చూడు నీకు ఇబ్బంది లేకుండా ట్రై చేయి డెఫినెట్గానే. సో ఇంకా తర్వాత ఎన్నిసార్లు అనేది నేను చెప్పలేను, కానీ ఒకసారి తన పరిధి ఉంటుంది, తన పరిధి ఉండదు. అండ్ నేను కూడా బిజీ అయిపోయాను. ఇప్పుడు ఒక కొరియోగ్రఫీ అనేది విస్తరించిపోయింది కదా, ఒక సినిమాతో పరిమితం కాదు, రకరకాలుగా తనకి అంత లోపల వేరే వాళ్ళు వచ్చేసారు. సో మన తర్వాత జనరేషన్ రావాలి, తర్వాత వాళ్ళు వచ్చారు, తర్వాత వాళ్ళు కంఫర్ట్ అవుతున్నారు, మనం ఇంకో చోటుకి వెళ్తాం, ఇంకో చోటు నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్తాం. సో ఆ తర్వాత ప్రభాస్కి జరగడం జరిగింది, ఆ తర్వాత సో ఇలా అలా, తర్వాత నానికి. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఏంటంటే ఓకే, అప్పుడు స్థాయికి రోజు రోజుకి పెరుగుతూనే వెళ్ళాం కదా, సో ఆబ్వియస్గా అవకాశాలు ఉన్నాయి కదా. ఎవరిని సఫోకేట్ చేయకూడదు, మనం సఫోకేట్ అవ్వకూడదు. అందరికీ ఆ స్కోప్, ఆ స్పేస్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటాం. మనకు ఆ స్పేస్ కావాలి యాక్చువల్గా. మనం ప్రశాంతంగా బతకడానికి, ఎదురుని బతికించడానికి కూడా మనకు ఆ స్పేస్ కావాలి, మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి. డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవీ చెప్పు. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.